తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నూకలు చెల్లుతాయని టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పియ్యేపల్లి మండలం అంగడిపేట గేట్ వద్ద నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అంతకుముందు రైతు ఇంటిపై ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నల్లజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని అన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినిపించడం అలవాటు చేయాలని తమ ఆత్మగౌరవాన్ని దగ్గర.